हाई हेलो फ्रेंड्स, वेलकम बैक टू अवर चैनल एनएससी एजेंसी वाटर प्रूफिंग। सो ई वीडियो एंटे अंटे मन की कोत्त स्लैब्स कानी पात स्लैब्स कानी मन की डैंपनेस वच्ची पैन फ्लोरिंग चेंजुकोवालनुकुंटुन्नारु कदंडी, वाल कोसमे ई वीडियो। अंटे कास्ट एंत अवुतुंदी, मन की एंत बजेट लो మనం ఫ్లోరింగ్ చేయించుకోగలమన్నదే ఈ వీడియో। మీలో ఎవరికైనా ఏదైనా ప్రాబ్లం అనిపిస్తే ఇక్కడ కనిపిస్తున్న నా వాట్సాప్ నంబర్కి ఫోటోస్ పంపించండి, విత్ ఇన్ అవర్స్లోనే రెస్పాన్స్ అవుతాం। ఇక్కడ వచ్చేసి మనకి న్యూ స్లాబ్ అండి, ఇది న్యూ స్లాబ్ టు ఓల్డ్ స్లాబ్, అంటే రెండిట్లో ఏదైనా కానివ్వండి। మనకి కాస్ట్ వేరియేషన్ ఎలా ఉంటుంది, మనం ఒక 1000 ఎస్ఎఫ్టీకి చేయించుకోవాలనుకుంటే ఆ మెటీరియల్ కాస్ట్ ఎంత అవుతుంది, పర్టికులర్గా మనం ఎలా చేయించుకుంటే మనకి మళ్ళీ ఈ లీకేజ్ ప్రాబ్లం అనేది రాకుండా ఉంటుందో, పిన్ టు పిన్ ఈ వీడియోలో మనం తెలుసుకుందామండి। ఇక్కడ కనిపిస్తుంది కదండి, ఇది వచ్చేసి మనకి పారాపిట్ వాల్ అంటాం। పారాపిట్ వాల్ టు గల్తా వచ్చేసి మనకి 1 ఫీట్ అనేది కన్ఫామ్ ఉండాలి, 1 ఫీట్ మనకి కన్ఫామ్ ఉండాలి। ఎందుకంటే మనకి బ్రిక్ జాయింట్ అండ్ స్లాబ్ జాయింట్ రెండిటికి మధ్యలోన మనం ఏం చేస్తామంటే చిప్స్ మాల్ పెట్టేస్తామన్నమాట। సో అందుకనే మనం పారాఫిట్ వాల్ని ఒక 1 ఫీట్ హైట్ వరకు తీసుకుంటాం। దీంట్లో 2 టైప్స్ ఉంటాయండి, మనకి 6 ఇంచెస్ పెట్టి 6 ఇంచెస్ కట్ చేసి దాన్ని 4 ఇంచులు పట్టి మాదిరిగా లాగుతారనమాట, దాన్ని కోవింగ్ అంటాం, దాన్ని గల్త అన్నారండి అక్కడ, కోవింగ్ అనే అంటారు। కోవింగ్ వేరు, గల్త వేరు। కోవింగ్ వచ్చేసి మనకి రబ్బర్ బేస్డ్తో వస్తుంది, అంటే పర్టికులర్గా మన వాళ్ళకి మన సైడ్ వాళ్ళకి ఎవరికి చేయడానికి కూడా రాదు అది। కోవింగ్ వచ్చేసి మనకి ఎప్పటికీ రబ్బర్ బేస్డ్తోనే చేయాలండి, ఎలా పడితే అలా చేయకూడదు। మన వాళ్ళు చాలా వీడియోస్ నేను కూడా చూస్తూ ఉంటాను కదా, ఏం చేస్తారంటే డైరెక్ట్ శాండ్తో పెట్టి కోవింగ్ పెట్టేస్తారు, అలా పెట్టడం చాలా తప్పండి। తెలియకపోయినా మీరు కూడా తెలుసుకోండి, ఫస్ట్ మనం చిప్స్ మాల్తో కోవింగ్ పెట్టేసుకొని పాలిమర్ కోటింగ్ అప్లై చేసిన తర్వాత మనం కొన్ని 20 mm కంకర్ ఉంటుంది కదా, దాన్ని పాలిమర్లో మిక్స్ చేసుకొని ఆ తర్వాత మనం ఆ స్లాబ్ టు బ్రిక్ జాయింట్ ఏదైతే ఉందో ఆ జాయింట్లో పెట్టేసి చేసేది రబ్బర్ కోటింగ్ అంటాం అన్నమాట, అది వేరు ఇది వేరు। ఈ గల్త చూడండి, ఇప్పుడు మనం ఏం చేస్తున్నాం, ఈ బ్రిక్స్ కనిపించేలా చిప్పింగ్ చేసుకున్నాం। ఎందుకోసం అంటే మనకి ఈ పాలిమర్ కోట్స్ 2 కోట్స్ అప్లై చేస్తాం కదండి, ఓల్డ్ డెడ్ మోటర్ ఉంటే అది సరిగ్గా బాండింగ్ అవ్వదన్నమాట। సో మనం దాన్ని రిమూవ్ చేసేసి డైరెక్ట్ బ్రిక్కి మనం ట్రీట్మెంట్ ఇస్తాం, అంటే ఇటుకకి మనం కోటింగ్ కొట్టడం వల్ల మనకి లైఫ్ స్టాండింగ్ అనేది ఇంక్రీజ్ అవుతుంది। ఇక్కడ చూడండి, మనకు ఆల్రెడీ ఒక కోట్ అయిపోయిందండి, ఈ కోట్స్ కూడా మనకి వర్టికల్ ఒకటి ఆర్జెంటల్ ఒకటి, స్టార్టింగ్లో మనం వర్టికల్ కొట్టుకుంటే సెకండ్ కోట్ ఆర్జెంటల్ కొడుతూ మనం ఈ విధంగా సెట్ మాల్ కొట్టుకుంటాం। చాలామంది ఏం చేస్తుంటారంటే శాండ్ స్ప్రింకిల్ చేస్తుంటారు, సో శాండ్ స్ప్రింకిల్ చేయడం కూడా బెటర్ వే, ఒకప్పుడు మేము కూడా చేసాం బట్ ఇప్పుడు చేయట్లేదు। శాండ్ స్ప్రింకిల్ చేయడం వల్ల ఏమవుతుందంటే మనం స్ప్రాండ్ స్ప్రింకిల్ చేసిన తర్వాత మన స్లాబ్ పైకి మనం లిఫ్టింగ్ ఉంటుంది, అంటే శాండ్ కానివ్వండి చిప్స్ కానివ్వండి దాన్ని పైకి మోస్తాం కదండి, అప్పుడు ఒక దగ్గర నుండి ఒక దగ్గర వేసుకునేటప్పుడు ఏమవుతుందంటే అది మనం నడిచే ప్రెజర్కే వచ్చేస్తుంది అన్నమాట శాండ్. సో అలా కాకుండా మనం ఈ విధంగా రఫ్ మాల్ కొట్టుకోవడం బెటర్ అండి, రఫ్ మాల్ రేషియో వచ్చేసి 1 గంప ఇసుక 1 గంప సిమెంటు ఈ విధంగా యాడ్ మిక్స్ చేసుకొని మనకి అలాగే ఒక 50 ml వరకు ఇంటిగ్రల్ వాటర్ ప్రూఫింగ్ కెమికల్ లిక్విడ్, అది ఏదేవనివ్వండి, డాక్టర్ ఫిక్సిట్ అవ్వనివ్వండి, అలాగే మనకి ఫాస్రాక్ అవ్వనివ్వండి, అల్ట్రాటెక్ అవ్వనివ్వండి, ఎంవైకే అవ్వనివ్వండి, ఇంకా బాంటఫ్ అవ్వనివ్వండి, చాలా కెమికల్స్ ఉన్నాయి మనకి, వాటిలో ఏదైనా కానీ ఒక 50 ml పెర్ బ్యాగ్ వచ్చేసి కొన్ని 250 ml ఉంటాయి, అలాగే మనకి 120 ml కూడా ఉన్నాయన్నమాట। సో మనకి ఇక్కడ ఏం చేస్తున్నాం, బ్రిక్ కూడా మనం సెకండ్ కోట్ వేసుకుంటున్నాం అన్నమాట। ఇంకొక విషయం మనం బాగా అబ్జర్వ్ చేయాల్సింది ఏంటంటే ఫ్లోరింగ్ చేసుకునేటప్పుడు మనం ముఖ్యంగా చూసుకోవాల్సింది శాండ్ అండి, శాండ్ మనకి 2 టైప్స్ అవైలబుల్ ఉంటాయి, అంటే హైదరాబాద్లో విషయం చెప్తున్నా, ఇక్కడ మనకి ఆంధ్రాలో ఎన్ని ఉంటాయో నాకైతే ఐడియా లేదండి, తెలంగాణలో వచ్చేసి మనకి 2 ఉంటాయండి, గోదావరి శాండ్ ఒకటి, నార్మల్ శాండ్ ఒకటి। నార్మల్ శాండ్ తీసుకోవడం వల్ల మనం ఫర్దర్గా ఫేస్ చేసే ఇష్యూస్ ఏంటంటే మనం ఫ్లోరింగ్ లాగిన 3 మంత్స్ లేదా 4 మంత్స్ లోపు మనకి క్రాక్స్ అనేటివి యాజ్ ఇట్ ఈస్ డెవలప్ అవుతాయి, ఎందుకంటే ఆ నార్మల్ శాండ్లో మనకి మట్టి కలిసి ఉంటుంది సాయిల్, సాయిల్ వల్ల మనకి ఏమవుతుంది బాండింగ్ సరిగా ఏజెంట్ బాండింగ్ అవ్వక మనకి సేమ్ ప్రాబ్లం అనేది రిపీట్ అవుతుంది క్రాక్స్।
సో దాని నుండి అయితే లీక్ ఏం అవ్వదండి, మనం ఆల్రెడీ కింద ప్రొటెక్షన్గా మనం 2 కోట్స్ పాలిమర్ అండ్ రఫ్మాల్ కొట్టుకుని ఉంటాం కాబట్టి మనకి లీకేజ్ అనేది ప్రాబ్లం ఉండదు. బట్ మన క్రాక్స్ అనేవి బిల్డ్ అవుతాయి. సో అలా కాకుండా వే రేట్ కొద్దిగా ఎక్కువైనా పర్లేదు, మంచి శాండనే పర్చేస్ చేయండి. మంచి శాండని పర్చేస్ చేసుకుంటే మనకి లాంగ్ టర్మ్ అనేది ఎక్కువ వస్తుంది అన్నమాట, ఎక్కువ రోజులు వస్తుంది మనకి. ఈ శాండ్ సాయిల్ కలిసిన శాండ్ వల్ల మనకి 4 మంత్స్లోనే సేమ్ ప్రాబ్లం రిపీట్ అవుతుంది. ఈ సెట్మాల్ కొట్టుకున్న తర్వాత మళ్ళీ ఒక 1 డే లేదా 2 డేస్ చేసుకున్నా కూడా క్యూరింగ్ మనకు బెటర్ అండి. ఈ రఫ్మాల్ పైన మనం ఏం చేస్తామంటే క్యూరింగ్ కన్ఫర్మ్ చేసుకుంటాం. క్యూరింగ్ చేయడం వల్ల దీనికి ఎక్కువ స్ట్రెంగ్త్ వస్తుంది. మనకు చూడండి మొత్తం సెట్మాల్ అయిపోయింది. సెట్మాల్ అయిపోయిన తర్వాత మనం ఏం చేస్తున్నాం, క్యూరింగ్. క్యూరింగ్ అయిపోయిన తర్వాత మనకి ఏముంటుందంటే శాండ్ లిఫ్టింగ్, అంటే ఇసుక పైకి మోసుకోవడం. మనకి బుల్మార్క్ చేసుకోవాలండి. బుల్మార్క్ చేసుకున్న తర్వాత మనకి వాటిని బట్టి ఆటోమేటిక్గా మనకి తెలిసిపోతుంది ఎక్కడెంత శాండ్ వేయించుకోవాలనేది. దాన్ని బట్టి మనం శాండ్ వేయించుకుంటాం. ఈ విధంగా ఇక్కడ కనిపిస్తుంది కదా, ఈ విధంగా మనం శాండ్ వేయించుకుంటాం అన్నమాట. యాజ్ ఇట్ ఈజ్ కంటే మనకి పర్టికులర్గా తెలిసిపోతుందండి బుల్మార్క్ వేసుకోవడం వల్ల ఎక్కడెంత శాండ్ వెళ్తుంది, మనకి ఎంత మాల్ అనేది ఎంత హైట్ వస్తుంది అనేది కూడా తెలిసిపోతుంది. దాన్ని బట్టి మనం శాండ్ అనేది లిఫ్టింగ్ చేయించుకుంటామండి. ఇప్పుడు మనం కాస్ట్ విషయానికి వస్తే, ఇప్పుడు 1000 SFT కి మీరు ఓన్గా చేయించుకోవాలనుకుంటుంటే మీకు ఏమేమి కావాలో అండ్ కాస్ట్ ఎంత అవుతుందో చెప్తా వినండి. ఇప్పుడు 1000 SFT కి వచ్చేసి మనకి పాలిమర్ కోటింగ్, అంటే SBR కోటింగ్, SBR లాటెక్స్ అంటాం లేదా నార్మల్ SBR అంటాం, ఆ కోటింగ్కి వచ్చేసి మనకు 30 లీటర్స్ కావాలండి. 30 లీటర్స్ వచ్చేసి మనకు అరౌండ్ 8000 వరకు పడుతుంది. అలాగే శాండ్, శాండ్ వచ్చేసి మనకి 1700 to 2000 లోపల అవైలబుల్ ఉంటుందండి. మనకి 2000 అయితే బెటర్ అనుకోండి, అదొక 5 టన్స్ కావాలి మనకి. 5 టన్స్ అండి. మనకి ఇప్పుడు SBR 8000, శాండ్ 10000, చిప్స్ మనకి 5000 టిప్పర్ అవైలబుల్ ఉంటుంది, అంటే 5 టన్స్ అది. మనకు అది వచ్చేసి 8000 వరకు మనకు అది పడుతుందండి. ఇంకా దాని తర్వాత సిమెంట్ ఒక టన్నుకు వచ్చేసి మనం ఏం చేస్తామంటే 5 బ్యాగ్స్ వేసుకుంటాం. పర్టికులర్ రేషియో అండి, ఇక్కడ మనం పర్టికులర్ రేషియో యూజ్ చేస్తేనే మనకి ఫ్లోరింగ్ అనేది బాగుంటుంది. మనం దేంట్లోనూ కాంప్రమైజ్ అవ్వకండి. మనకి 1 టన్నుకి 5 బ్యాగ్స్ అన్నప్పుడు 25 బ్యాగ్స్ సిమెంట్ అవుతుంది 1000 SFT కి. మనకు కావాల్సింది 1000 SFT కి ఏమేమంటే 5 టన్నుల శాండ్, 5 టన్నుల చిప్స్, 25 బ్యాగ్స్ సిమెంట్. మనకి వీటికి ఎంత అవుతుంది, అలాగే 30 లీటర్స్ పాలిమర్. పాలిమర్ 8000, శాండ్ 10000, చిప్స్ 8000, అలాగే ఇది మనకి సిమెంట్ 10000. ఈ అలాగే మనం మనుషులు అంటే మన మ్యాన్ పవర్ ఏదైతే ఉందో లాగడానికి 15000 అనుకోండి, మనకి అరౌండ్ ఎంత అవుతుంది అప్పుడు 55000 లేదా 60000 అనుకోండి. అప్రాక్సిమేట్లీగా 60000 అనుకోండి. అంటే మనం మళ్ళీ ఇంటిగ్రల్ లిక్విడ్ వాడాలి, అలాగే పాలిప్రొపైలిన్ తీసుకోవాలి, వాటన్నిటి కలుపుకొని 60000 అనుకోండి. ఇది మీరు ఓన్గా చేసుకుంటే మీకు వచ్చే ఖర్చు 60000 వరకు రావచ్చు ఫ్లోరింగ్కి మాత్రమే. ఇక దాని తర్వాత ఇప్పుడు అదర్ పర్సన్ చేస్తే ఎంత అవుతుందో చెప్తాను వినండి. ఇప్పుడు ఎగ్జాంపుల్కి నేనే అనుకోండి, నా రేట్స్ సపరేట్గా ఉంటాయి. నేనేం చేస్తాను ఇక్కడ లాగడానికి అరౌండ్ 1 ఫీట్కి 40 to 45 వరకు ఛార్జ్ చేస్తాం అనుకోండి. అలాంటప్పుడు నాకు ఎంత అవుతుంది 1000 SFT కి 45000 నాకు అవుతుంది. అలాగే మీరు యాజ్ ఇట్ ఈజ్గా శాండ్, సిమెంట్, చిప్స్ ఈ 3 మళ్ళీ క్లయింట్ ప్రొవైడ్ చేయాలండి. వీటికి మనకి 28000 వరకు వీటికి అయిపోతుంది అండ్ 40000 నాది, 68000 ఇంకా మనకి మొత్తం టోటల్గా. బట్ మనం చేస్తే ఏముంటుందంటే మనకి 5 ఇయర్స్ అనేది సర్వీస్ వారంటీ ప్రొవైడ్ అవుతుంది అంతే. ఇక కెమికల్స్ అన్న అంటారా, నేనే చూసుకుంటా, మొత్తం నేనే చూసుకుంటా. మనం అలాగే ఇక్కడ ఏంటి మర్చిపోయామంటే శాండ్ లిఫ్టింగ్ మర్చిపోయామండి. శాండ్ లిఫ్టింగ్ 5000 కలుపుకున్నా మనకు కూడా అరౌండ్ 65K వరకు మనకు కూడా వస్తుంది అన్నమాట. ఇప్పుడు మనం చేసినా కూడా ఇక్కడ నా దగ్గర ఏమవుతుందంటే మన దగ్గర కెమికల్స్ మైనస్ అవుతుంది, అలాగే లిఫ్టింగ్ మైనస్ అవుతుంది.
ఈ టూ మీకు మైనస్ అవుతాయి. ఇక్కడ ఏమవుతుందంటే ఈ టూ కూడా ఈ రెండు కూడా క్లయింట్ పైనే పడతాయి. అలాగే లాగడానికి అంటే మనం ఏదైతే ఉందో దాన్ని చేయడానికి కూడా మ్యాన్ పవర్ యూజ్ చేయాలి కాబట్టి వాటికి కూడా అమౌంట్ వెళ్ళిపోతుంది మనకి. సో అంత కలిపి 68,000 to 65,000 వరకు మీకు పడుతుంది, మీకు అవుతుందండి. మనం చేస్తే అప్రాక్సిమేట్లీగా 40 rupees తీసుకున్నా కూడా మాది ఒక 40,000, మీకు ఒక అదొక 28,000, 68,000లో అయిపోతుంది అరౌండ్గా. మనం చేస్తే సర్వీస్ వారంటీ ప్రొవైడ్ అవుతుంది అన్నమాట. సో ఇప్పుడు మనకి ఈ విధంగా ఈ మూడు స్టెప్స్ ఈ విధంగా మనం చేసుకోవాలనుకుంటే ఈ టూ టైప్స్ అంటే ఒకటి ఒక వేరే వాళ్ళకి ఇచ్చినా మనకు అదే కాస్ట్ అవుతుంది, మనం చేయించుకున్నా అదే కాస్ట్ అవుతుంది. బట్ మనం చేయించుకోవడం వల్ల ఏమవుతుందంటే మనం అంటే ఏమి తెలియని వాళ్ళతో మనం చేసుకుంటాం కాబట్టి మనం ప్రతిదీ స్ట్రగుల్గానే ఫీల్ అవ్వాల్సి వస్తుంది. అంటే నెక్స్ట్ స్టెప్ వాళ్ళకి నువ్వే చెప్పాలి దగ్గరుండి, బాబు నెక్స్ట్ ఇది చేయమ్మా, బాబు నెక్స్ట్ ఇది చేయమ్మా అనని. సో బెటర్గా మీరే మంచి వాళ్ళని చూసుకోనైనా అంటే ఓపికతో ఉండే వాళ్ళు కూడా ఉన్నారు. చేసే పనిని ప్రతి ఒక్కరూ ఎగ్జైటింగ్గా ఫీల్ అయ్యే వాళ్ళు ఉన్నారు. ప్రతిరోజు నేను చేసే పనిని ఎగ్జైటింగ్గానే ఫీల్ అవుతున్న వాళ్ళు కూడా ఉంటారు కదా. అలాంటి వాళ్ళని తీసుకున్నామంటే మనకేమవుతుంది, ఇక్కడ వాళ్ళు కొత్త పనినైనా కూడా అదే ఎగ్జైటింగ్ తోటే నేర్చుకుంటారు అన్నమాట. అలాంటి వాళ్ళకి చెప్పడంలో మనకు కూడా పెద్ద టైం ఏమనిపించదు. సో అలాంటి వాళ్ళని ఒకరిని చూస్ చేసుకొని మనకి పర్టికులర్గా మనం ఎలా అయితే స్టెప్ బై స్టెప్ తెలుసుకున్నామో ఆ విధంగా చేసుకుంటే చాలా బెటర్ అండి. మనకి అరౌండ్ ఒక 15 years వరకు మన బిల్డింగ్ అయితే చెక్కు చెదరకుండా ఉంటుంది, 15 సంవత్సరాల వరకు. ఇంకా మీకు ఇంకొకటి కూడా చెప్పానండి, శాండ్స్లో టూ టైప్స్ ఉన్నాయి. ఒకటి మట్టి కలిసి ఉంటుంది, దాన్ని మనం లాక్కున్నామంటే 15 years కాదండి, జస్ట్ 4 months చాలు. 4 months లోపల సేమ్ క్రాక్స్ అనేవి బిల్డ్ అవుతాయి. ఎందుకంటే దాంట్లో సాయిల్ కంటెంట్ ఎక్కువ ఉండడం వల్ల శాండ్ అనేది ఇరిగిపోతుంది, ఇరిగిపోయి మనకి క్రాక్స్ ఈజీగా బిల్డ్ అవుతాయి. ఈ కార్నర్ నుండి ఆ కార్నర్ వరకు ఈజీగా వెళ్ళగలుగుతాయి, ఎక్కడ మనకి ఏ ఇబ్బంది లేకుండా వెళ్ళిపోతాయి అవి. మనకు అలాగే డిబార్డింగ్ కూడా అవుతుంది, హలో అవుతుంది. సో అలా కాకుండా ఉండకూడదు అనుకుంటే మనకి మంచి శాండ్ తీసుకోండి, మంచి సిమెంట్ వాడండి, అండ్ మ్యాన్ పవర్ కూడా మంచి వాళ్ళని చూస్ చేసుకొని బడ్జెట్లో చేయించుకోండి. మనకి ఇలా చేయించుకోవడం వల్ల 15 years వరకు మన బిల్డింగ్ అనేది చెక్కు చెదరకుండా ఉంటుంది. ఇక్కడ మనం చూస్తున్నాం కదా, మనకి గల్త కూడా టూ టైప్స్ ఉంటుంది, అది ఆల్రెడీ చెప్పాను కదండి. ఒకరోజు మనం ఫ్లోరింగ్ లాక్కొని నెక్స్ట్ డే గల్త చేసుకున్నామంటే మనకి ఈ విధంగా వస్తుంది. గల్త చాలా నీట్గా వస్తుంది, ఒకటే రోజే డైరెక్ట్ ఫినిషింగ్ చేయించుకోకుండా ఒకరోజు ఫ్లోరింగ్ లాగించండి కింద బాటం, నెక్స్ట్ డే సైడ్ గల్తలు చేయించుకోండి, చాలా నీట్గా వస్తుంది వర్క్ అనేది కూడా. మనకి పగుళ్ళు అలాంటివి ఏమీ కనిపించవండి, చాలా స్మూత్ ఫినిషింగ్ ఉంటుంది అన్నమాట. చూడడానికి కూడా మనకి అబ్బా ఇంత ఫినిషింగ్ వచ్చింది కదా అనిపిస్తుంది అన్నమాట. ఈ వర్క్లో కూడా చాలామంది అంటే ఏం తెలియని వాడు కూడా ఇప్పుడు ఒక యాడ్ ఇచ్చుకోవడమో లేదా నాకు 30 years ఎక్స్పీరియన్స్ అని చెప్పడమో, వాడికి ఏం తెలియదా. 30 years ఎక్స్పీరియన్స్ అంటే వాడికి యాడ్ ఇచ్చుకోవాల్సిన అవసరం కూడా ఉండదు, ఎందుకంటే వాడి బిల్డప్ అంత ఉంటుంది అన్నమాట. అంటే ఈ బిల్డప్ కాదండి, 30 years నుండి పనిచేస్తున్నాడంటే ఎంతోమంది ఇంజనీర్లు తెలిసిన వాళ్ళు ఉంటారు, ఎంతోమంది సార్ వాళ్ళు తెలిసిన వాళ్ళు ఉంటారు. అలా కాకుండా వాడు ఒకరి దగ్గరికి వెళ్ళి ఒకరితో యాడ్ ఇస్తున్నాడంటే వాడికి ఏమీ తెలియదు అనే అర్థం. మీరు కూడా క్లయింట్ కూడా ఏం చేయాలంటే చేసేవాడిని పిన్ టు పిన్ తెలుసుకోవాలి. మనకి ఫినిషింగ్ చూడండి ఒకసారి ఎంత నీట్గా కనిపిస్తుందో. ఇంకా అదంతా అయిపోయిన తర్వాత ఈ విధంగా కట్టలు కట్టుకోవడం, వాటర్ స్టోరేజ్ చేయడం అండి. నేను మళ్ళీ చెప్తున్న, యూట్యూబ్లో ఇన్స్టాగ్రామ్లో కూడా చాలామంది ఫ్రాడ్ గన్నులు జమ అయ్యారండి, వాళ్ళని ఎవరేం చేయలేం. మీరే చేయించుకునే కష్టమరే ఒకటికి రెండు సార్లు ఆలోచించి వాళ్ళు స్టెప్ బై స్టెప్ ఏం చేస్తాడు వీడు చేయగలడా చేయలేదా పిన్ టు పిన్ అడగండి, ఏది వదిలిపెట్టకండి. మన ఛానల్లో మీకు ఏ డౌట్స్ ఉన్నా ఏ వర్క్ ఎలా చేయించుకోవాలనేది ప్రతిదీ ఉంది కదా, వాటిని బట్టి ఫాలో అవ్వండి. అలాంటి వాళ్ళకి మోసం, వాడికి ఇప్పుడు నువ్వు కాస్ట్ తక్కువ కదా అని 1 rupee పెడితే రేపు పొద్దున 3 rupees పెట్టాల్సి వస్తుంది,
ఆలోచించుకోండి. వీడియో నచ్చితే లైక్ చేయండి. మరెన్నో వీడియోస్ వస్తూనే ఉంటాయి.